హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామీ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. ఆగస్టు 8, 2022 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో మరి ఆగస్టు 8, 2022 నాటి కరెంట్ అఫైర్స్ను మనం చూసినట్లయితే, మనకి ఇక్కడ కామన్వెల్త్ క్రీడలు ఓకే మనకి ముగిసాయి. అంటే 2022 సంవత్సరానికి సంబంధించినటువంటి, అంటే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరిగే మరి కామన్వెల్త్ క్రీడలు. సో ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో నిర్వహించడం జరిగింది. జూలై 28, 2022 ప్రారంభమైనటువంటి కామన్వెల్త్ క్రీడలు. సో మరి ఆగస్టు 8, 2022 సో ముగించబడ్డాయి. సో ఈ నేపథ్యంలో మరి కామన్వెల్త్ క్రీడల్లో సో మరి పథకాల పట్టికలో సో భారతదేశం యొక్క స్థానం ఎంత, అంతేకాకుండా ఈ కామన్వెల్త్ క్రీడల్లో మనం రెగ్యులర్ డిస్కస్ చేస్తున్నాం వారు విజేతలు అయిన కానుండి కూడా, ఎవరికి ఏ పథకాలు వచ్చాయి, స్వర్ణ పథకాలు, తర్వాత రజత పథకాలు, కాంస్య పథకాలు ఎవరికి వచ్చాయి. సో మరి ఇక్కడ మీరాబాయి చాను సో మరి ఇక్కడ వెయిట్ లిఫ్టింగ్లో స్వర్ణ పథకం సాధించిన నాటి కూడా సో ప్రతిరోజు కూడా అప్డేట్స్ మనకి అందుబాటులోకి వచ్చాయి మన షామీ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా. అయితే మనకి ఇక్కడ కామన్వెల్త్ క్రీడలు 2022 సంబంధించినటువంటి కామన్వెల్త్ క్రీడలు, మరి ఇది ఒక ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో నిర్వహించడం జరిగింది. ఎక్కడండి ఇది? ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో నిర్వహించడం జరిగింది ఈ కామన్వెల్త్ క్రీడలు. సో ఓకేనా, కామన్వెల్త్ క్రీడల్ని గతంలో బ్రిటిష్ ఎంపైర్ క్రీడలుగా పిలిచేవారు కామన్వెల్త్ క్రీడల్ని. సో ఈసారి 2022 సంవత్సరానికి సంబంధించిన కామన్వెల్త్ క్రీడల యొక్క ప్రత్యేకత ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు, ఈసారి షూటింగ్ క్రీడని ఇక్కడ తీసేశారు. ఒకటి షూటింగ్ క్రీడలో ఈసారి ఇలా ఇందులో షూటింగ్ క్రీడని ఒకటి తీర్చుకోలేదు, షూటింగ్ క్రీడని ఆ విధంగా తీసేయడం జరిగింది. ఇంకొకటి ఏంటి, కొత్తగా యాడ్ చేయబడ్డ క్రీడల్లో ఒకటి ఏంటంటే ఈసారి క్రికెట్ని ఒక కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్ని కూడా ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అందులో కూడా మన భారత్కి పథకం అనేది మెడల్ అనేది రావడం జరిగింది. అదొక ఇంపార్టెంట్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో మహిళల క్రికెట్లో ఈ కామన్వెల్త్ క్రీడల్లో అయితే 2022 సంబంధించినటువంటి ఇంగ్లాండ్లోని మరి బర్మింగ్హామ్లో, ఎక్కడంటే ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో నిర్వహించినటువంటి ఈ కామన్వెల్త్ క్రీడల్లో మనకి ఆస్ట్రేలియా 67 స్వర్ణ పథకాలు సాధించింది. సో మరి ఇంగ్లాండ్ 57 స్వర్ణ పథకాలు, కెనడా 26 స్వర్ణ పథకాలు, సో భారత్ 22 స్వర్ణ పథకాలు. సో జనరల్గా పథకాల పట్టికని మనం తయారు చేస్తున్నప్పుడు, వారు తయారు చేస్తున్నప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే స్వర్ణ పథకాలను బేస్ చేసుకొని, నెంబర్ ఆఫ్ ది ఒక గోల్డ్ మెడల్స్ ఒక బేస్ చేసుకొని వాళ్ళ యొక్క పథకాల పట్టికలో ఒక దానికి సంబంధించిన లిస్ట్ని ప్రకటిస్తారు ఒక పథకాల పట్టికలు. కాబట్టి ఇక్కడ ఈ పథకాల పట్టికలో కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పథకాలు ఎక్కువగా ఉన్నటువంటి సాధించినటువంటి దేశం ఏదంటే ఆస్ట్రేలియా. సో మరి ఆస్ట్రేలియా ఈసారి మొదటి స్థానంలో ఉంది 67 స్వర్ణ పథకాలతో, ఇంగ్లాండ్ 57 స్వర్ణ పథకాలతో రెండో స్థానం, అండ్ కెనడా 26 స్వర్ణ పథకాలతో మూడో స్థానం. సో భారతదేశం సో ఒక 22 స్వర్ణ పథకాలతో ఈసారి ఒక 4వ స్థానంలో నిలవడం అనేది జరిగిందండి. ఇది ఒక ఇంపార్టెన్స్ విషయం చూసుకోవాలి. అయితే మనకి మిగతా దేశాలు కూడా మనకి స్వర్ణ పథకాలతో పాటుగా మిగతా ఒక రజత పథకాలు, కాంస్య పథకాలు మొత్తం కలిపినట్లయితే, ఇప్పుడు ఆస్ట్రేలియా దేశంలో అయితే ఒక ఆస్ట్రేలియా దేశానికి సంబంధించి ఆస్ట్రేలియా క్రీడాకారులకు మొత్తం 67 స్వర్ణ పథకాలు, 57 ఒక రజత పథకాలు అంటే సిల్వర్ మెడల్స్, అండ్ 54 కాంస్య పథకాలు, మొత్తం 178 పథకాలు అనేది రావడం జరిగింది. సో కాబట్టి అత్యధిక పథకాలు కామన్వెల్త్ క్రీడల్లో అత్యధిక పథకాలు సాధించినటువంటి టీం కూడా ఇప్పుడు ఏంటంటే ఆస్ట్రేలియా. అత్యధిక స్వర్ణ పథకాలు సాధించినటువంటి దేశం కూడా ఆస్ట్రేలియా. ఇంగ్లాండ్కి అయితే చూసినట్లయితే 57 స్వర్ణ పథకాలు, 66 రజత పథకాలు, 53 కాంస్య పథకాలు, మొత్తం 176 పథకాలతో సో ఇక్కడ ఇంగ్లాండ్ 2వ స్థానంలో నిలిచింది. అండ్ కెనడా దేశం చూసినట్లయితే కెనడా దేశ క్రీడాకారులు 26 స్వర్ణ పథకాలు, 32 రజత పథకాలు, 34 ఒక కాంస్య పథకాలు, మొత్తం 92 పథకాలు సాధించడం జరిగింది కెనడా. ఇలా పథకాల పట్టికలో 3వ స్థానం నిలిచిన దేశం ఏదంటే ఇక్కడ కెనడా అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి భారతదేశం. సో భారత క్రీడాకారులు 22 స్వర్ణ పథకాలు సాధించడం జరిగింది, 22 స్వర్ణ పథకాలు మొత్తం, అండ్ 16 రజత పథకాలు అంటే సిల్వర్ మెడల్స్, అండ్ 23 కాంస్య పథకాలు. సో మొత్తం చూసినట్లయితే పథకాల పట్టికలో మనం 4వ స్థానం నిలిచాం. మొత్తం పథకాలు వచ్చేసి 61 పథకాలు రావడం అనేది జరిగిందండి. 61 పథకాలు అనేది సో రావడం జరిగింది. సో అదొక ఇంపార్టెంట్ విషయంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, అంటే చూడాల్సిన అవసరం. ఒక్కోసారి అయితే మనకు పోటీ పరీక్షలు అయితే ఒక ఇలాంటి జరిగినప్పుడు ఒలింపిక్ క్రీడలు కానివ్వండి, ఒక ఇలాంటి జరుగుతున్నప్పుడు ఈ ఒక ఆసియా క్రీడలు కానివ్వండి, కామన్వెల్త్ క్రీడలు కానివ్వండి జరుగుతున్న నేపథ్యంలో సో పథకాల పట్టికలో భారత్ యొక్క మొత్తం పథకాలు నేర్చుకోవడంతో పాటు పథకాల పట్టికలో భారత్ 8వ స్థానం నిలిచింది.
ఎన్ని స్వర్ణ పథకాలు సాధించింది. సో స్వర్ణ పథకాలు వచ్చేసి 22 స్వర్ణ పథకాలు, ఎన్ని రజత పథకాలు సాధించడం జరిగిందంటే 16 ఒక రజత పథకాలు, అండ్ ఎన్ని కాంస్య పథకాలు సాధించిందంటే ఇక్కడ 23 కాంస్య పథకాలు సాధించింది. మొత్తం పథకాల పట్టికలో 3వ స్థానం నిలిచింది. మొత్తం పథకాలు ఎన్ని వచ్చేసంటే 61 పథకాలు వచ్చాయి. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. సో మరి కామన్వెల్త్ క్రీడల్లో చూసినట్లయితే మనకి ఇక్కడ మొత్తం 61 పథకాలతో మన భారత 4వ స్థానం నిలిచింది. సో మరొకసారి చూసినట్లయితే బర్మింగ్హామ్లోని అక్కడ ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో జరిగినటువంటి కామన్వెల్త్ క్రీడలు 2022లో సో ఆస్ట్రేలియా పథకాల పట్టికలో మొదటి స్థానం ఉండగా ఇంగ్లాండ్ పథకాల పట్టికలో 2వ స్థానం, కెనడా 3వ స్థానం, సో భారత 4వ స్థానంలో నిలిచింది. సో ఆ పథకాలను కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో మరి ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కామన్వెల్త్ క్రీడల్లో, సో కామన్వెల్త్ క్రీడల్లో గతంలో అయితే 2010 సంవత్సరంలో 2010లో కామన్వెల్త్ క్రీడల్ని సో భారత్ నిర్వహించడం జరిగింది. సో భారత్ తొలిసారిగా ఈ కామన్వెల్త్ క్రీడలు నిర్వహించడం జరిగింది. అప్పుడు మరి 2010లో భారత్ ఒక ఈ కామన్వెల్త్ క్రీడలు నిర్వహించినప్పుడు పథకాల పట్టికలో భారత్ 2వ స్థానంలో నిలిచింది. 2018లో కామన్వెల్త్ క్రీడలు సో ఆస్ట్రేలియాలో నిర్వహించడం జరిగింది. ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓకేనా గోల్డ్ కోస్ట్ అనే నగరంలో నిర్వహించడం జరిగింది. ఎక్కడంటే గోల్డ్ కోస్ట్ అనే నగరంలో నిర్వహించారు. మరి ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ రాష్ట్రంలోని గోల్డ్ కోస్ట్లో ఈ యొక్క క్రీడలు నిర్వహించినప్పుడు మనం పథకాల పట్టికలో 3వ స్థానం నిలిచాం. మరి 2022లో ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో నిర్వహించడం జరిగింది. సో ఈసారి పథకాల పట్టికలో మనం 8వ స్థానం నిలవడం జరిగిందంటే ఇక్కడ ఒక 4వ స్థానం నిలిచాం. సో 61 పథకాలతో మనం 4వ స్థానం నిలిచాం. 22 స్వర్ణ పథకాలు ఒక దాంతోపాటుగా చూసినట్లయితే ఇక్కడ 16 రజత పథకాలు, తర్వాత చూసినట్లయితే ఇక్కడ 23 ఒక కాంస్య పథకాలు, ఇట్లా మొత్తం 61 పథకాలు సాధించి మన పథకాల పట్టికలో 4వ స్థానం నిలవడం జరిగింది. సో మరో విషయం గమనించినట్లయితే ఈసారి కామన్వెల్త్ క్రీడల్లో మరి ఒక జూలై 28, 2022న ప్రారంభమైన కామన్వెల్త్ క్రీడలు, ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో ప్రారంభమైన కామన్వెల్త్ క్రీడలు 8 August 2022న సో ముగించబడ్డాయి. సో ఈ నేపథ్యంలో మరి ప్రారంభ కార్యక్రమం ముగింపు కార్యక్రమం జరుగుతున్న నేపథ్యం ఉంటుంది. మరి కామన్వెల్త్ క్రీడలు 2022లో మరి ప్రారంభ కార్యక్రమంలో మన జాతీయ త్రివర్ణ పతాకాన్ని జాతీయ పతాకాన్ని పట్టుకున్న వారైతే పివి సింధు ఒక బ్యాడ్మింటన్ దిగ్గజ క్రీడాకారిణి పివి సింధు, అంతేకాకుండా మరి ఒక మరొకరు ఎవరైతే హాకీ క్రీడకు చెందినటువంటి మన్ప్రీత్ సింగ్ ఎవరంటే మన్ప్రీత్ సింగ్ ఒక ఈ యొక్క సంబంధించినటువంటి కామన్వెల్త్ క్రీడల్లో ఓకేనా వీరు పథకాన్ని ఆ విధంగా జాతీయ పథకాన్ని పట్టుకోవడం జరిగింది మార్చి ఫస్ట్లో ప్రారంభ కార్యక్రమంలో. అదే ముగింపు కార్యక్రమంలో మనం చూసినట్లయితే సో మరి శరత్ కమల్, సో మరి టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడైనటువంటి శరత్ కమల్ ముగింపు కార్యక్రమంలో ఒక మన జాతీయ పతాకాన్ని పట్టుకున్నారు. వారితో పాటు మరి తెలంగాణకు చెందినటువంటి ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ను సాధించినటువంటి 5వ భారతీయ మహిళ అయినటువంటి నిఖత్ జరీన్, సో ఇందులో ముగింపు కార్యక్రమంలో వీరిద్దరూ కూడా జాతీయ పతాకాన్ని పట్టుకోవడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు గతంలో చాలా ఉన్నాయి. ఒక సంబంధించిన టోర్నమెంట్లో ఒక సంబంధించినటువంటి అంతర్జాతీయ టోర్నమెంట్లో ప్రారంభ ముగింపు కార్యక్రమం వచ్చినప్పుడు ఆ ప్రారంభ ముగింపు కార్యక్రమంలో ఎవరు ఒక జాతీయ పతాకాన్ని పట్టుకున్నారు, త్రివర్ణ పతాకాన్ని ఎవరు పట్టుకున్నారు, చేయబోనారా అని చెప్పేసి అడిగిన క్వశ్చన్స్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెన్స్గా ఉంటాయి. ప్రారంభ కార్యక్రమంలో అయితే పివి సింధు మన్ప్రీత్ సింగ్ కాగా ఈ యొక్క బర్మింగ్హామ్లో జరిగినటువంటి కామన్వెల్త్ క్రీడల్లో, మరి ముగింపు కార్యక్రమంలో వచ్చేసి ఇక్కడ శరత్ కమల్ అండ్ నిఖత్ జరీన్లో ఒక ముగింపు కార్యక్రమంలో మన జాతీయ త్రివర్ణ పతాకాన్ని సో పట్టుకోవడం అనేది జరిగిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పివి సింధు, సో మనకి చివరిగా నిన్న జరిగినటువంటి అంటే ఆగస్ట్ 8, 2022 జరిగినటువంటి ఈ యొక్క సంబంధించినటువంటి చివరి ఒక రోజున కామన్వెల్త్ క్రీడల చివరి రోజున బర్మింగ్హామ్లో జరిగిన చివరి రోజున పివి సింధు సో తెలుగు బ్యాడ్మింటన్ దిగ్గజ క్రీడాకారిణి 2 పథకాలు కూడా ఒలింపిక్ క్రీడల్లో సాధించినటువంటి క్రీడాకారిణి, 2016 సంవత్సరంలో రజత పథకం, 2021 సంవత్సరంలో ఒలింపిక్ క్రీడల్లో కాంస్య పథకం కూడా సాధించారు వీరు. మరి పివి సింధు పూసర్ల వెంకట సింధు సో ఈసారి గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది కామన్వెల్త్ క్రీడల్లో. అయితే ఒక్కోసారి మనం క్వశ్చన్స్ అడిగిన విధానం ఎలా ఉంటుందంటే కామన్వెల్త్ క్రీడలు 2022లో పివి సింధుకి స్వర్ణ పథకం వచ్చింది, ఎవరిపై గెలిచి స్వర్ణ పథకం వచ్చింది అన్నప్పుడు కెనడా దేశానికి చెందినటువంటి మిచిలీ లీ అనే బ్యాడ్మింటన్ క్రీడాకారిని ఓడించడం ద్వారా పివి సింధు స్వర్ణ పథకం అనేది రావడం జరిగింది. అంతేకాకుండా మన భారత బ్యాడ్మింటన్ మరో దిగ్గజ క్రీడాకారుడైనటువంటి లక్ష్య సేన్,
లక్ష్యసేన్కి కూడా ఇక్కడ స్వర్ణ పథకం అనేది రావడం జరిగింది. ఒక బ్యాడ్మింటన్ సింగిల్స్ పురుషుల సింగిల్స్లో, సో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్లో అయితే పివి సింధుకి స్వర్ణ పథకం వచ్చింది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్లో లక్ష్యసేన్కి స్వర్ణ పథకం వచ్చింది. ఎవరిని ఓడించడం ద్వారా ఈ యొక్క లక్ష్యసేన్కి గోల్డ్ మెడల్ వచ్చిందంటే, జియాంగ్, ఎవరని, మలేషియా దేశానికి చెందినటువంటి జియాంగ్ని ఓడించడం ద్వారా ఇలా స్వర్ణ పథకం అనేది రావడం జరిగింది లక్ష్యసేన్కి. ఇంకా మరికొన్ని విజేతలు మనం చూసినట్లయితే ఇక్కడ ఒక, సో ఇక్కడ చూసినట్లయితే డబుల్స్లో అండి, డబుల్స్లో అంటే బ్యాడ్మింటన్ డబుల్స్లో మనకు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజు, మరి తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారుడు అయినటువంటి రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజు అండ్ చిరాగ్ శెట్టి ఈ యొక్క జంట పురుషుల డబుల్స్ని లో స్వర్ణ పథకం గెలిచింది. స్వర్ణ పథకం గెలవడం జరిగింది. ఎవరిని ఓడించడం ద్వారా అంటే ఇంగ్లాండ్కు చెందినటువంటి బెన్లెన్ అండ్ సిన్ మోండీని ఓడించడం ద్వారా. సో ఒక రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజు అండ్ చిరాగ్ శెట్టి మన భారత ఒక క్రీడాకారులు పురుషుల డబుల్స్లో, పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్లో గోల్డ్ మెడల్ అనేది సాధించడం అనేది జరిగిందండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మరో అంశం గమనించాలి, మొత్తం బ్యాడ్మింటన్లో, మొత్తం ఈసారి బ్యాడ్మింటన్లో మనకి మన ఒక కామన్వెల్త్ క్రీడలు 2022 బర్మింగ్హామ్లో జరిగినటువంటి మొత్తం కామన్వెల్త్ క్రీడల్లో, సో మనకు చూసినట్లయితే బ్యాడ్మింటన్కి ఎన్ని వచ్చాయంటే 6 మెడల్స్ రావడం జరిగింది. ఇది 6 మెడల్స్ రావడం జరిగింది. సో 6 మెడల్స్ వచ్చాయి. ఇందులో 6 3 స్వర్ణ పథకాలు వచ్చాయి, ఒకటి ఒక రజతం అండ్ మరొక 2 ఏదంటే ఇక్కడ కాంస్య పథకం అనేది రావడం జరిగింది. 2 కాంస్య పథకాలు అంటే 3 గోల్డ్ వచ్చాయి, 1 సిల్వర్ వచ్చేసింది, 1 2 బ్రాంజ్, మొత్తం 6 బ్యాడ్మింటన్లో 6 పథకాలు అనేది కామన్వెల్త్ క్రీడల్లో, ఒక బర్మింగ్హామ్లో జరిగినటువంటి కామన్వెల్త్ క్రీడల్లో రావడం జరిగింది. సో మరో విషయం గమనించాలి, శరత్ కమల్, సో మరి ఆచంట శరత్ కమల్ అండి వీరు ఒక బ్యాడ్ మన భారతదేశంలో టేబుల్ టెన్నిస్ క్రీడల్లో ఒక దిగ్గజ వ్యక్తితను, ఒక వెరీ ఫేమస్ ఒక సంబంధించిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు శరత్ కమల్. సో కామన్వెల్త్ క్రీడల్లో, సో మరి ఇతనికి 13వ ఒక సంబంధించిన పథకం వచ్చింది మొత్తం మీద. భారత్కి చెందినటువంటి మరో టేబుల్ టెన్నిస్ దిగ్గజ క్రీడాకారుడు సత్యన్కి ఈసారి ఒక కాంస్య పథకం అనేది, బ్రాంజ్ మెడల్ అనేది రావడం జరిగిందనమాట. సో ఇది ఒక నేపథ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ శరత్ కమల్, శ్రీజ, సో మనకి భారత క్రీడాకారులు మిక్స్డ్ టేబుల్ టెన్నిస్లో, మిక్స్డ్ టేబుల్ టెన్నిస్ ఒక ఈవెంట్స్లో, సో మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్స్లో స్వర్ణ పథకం, శరత్ కమల్కి అయితే సింగిల్స్లో ఒక టేబుల్ టెన్నిస్లో స్వర్ణ పథకం అనేది రావడం జరిగిందండి. సో ఇది మనకు, అందుకే చివరి రోజున మనకు మొత్తం 4 స్వర్ణ పథకాలు వచ్చాయని చెప్పడం కారణం ఇదే అనమాట. ఒకరండి, ఇంకా నెక్స్ట్ మరికొన్ని సంబంధించినటువంటి కామన్వెల్త్ క్రీడల్లో ప్రతిభ పాడవాళ్ళు చూసినట్లయితే దీపిక పల్లీకల్, సౌరవ్ ఘోషల్, ఎవరండి ఈ క్రీడాకారులు అంటే మిక్స్డ్ డబుల్స్ స్క్వాష్, సో మన భారత్కి చెందినటువంటి మిక్స్డ్ డబుల్స్ స్క్వాష్ క్రీడ దీపిక పల్లీకల్, సో మహిళా క్రీడాకారిణి సౌరవ్ ఘోషల్, సో క్వాష్ క్రీడాకారుడు వీరిద్దరూ ఒక కాంస్య పథకం సాధించడం జరిగింది. ఇలా ఇంతమందిని గుర్తుపెట్టుకోవడం ఏంటి అని అన్నప్పుడు ఖచ్చితంగా అవసరమేనండి. ఎందుకోసం అంటే ఒక్కోసారి దీపిక పల్లీకల్ ఏ క్రీడకు చెందినవారు అన్నప్పుడు ఏదండి, స్క్వాష్ క్రీడకు చెందినవారు, సౌరవ్ ఘోషల్ ఏ క్రీడకు చెందినవారు అంటే స్క్వాష్ క్రీడకు చెందినవారు, ఇలాంటి మనకు శరత్ కమల్ ఏ క్రీడ లేదా ఆకుల శ్రీజ ఏ క్రీడ అన్నప్పుడు వీరిద్దరు కూడా లేదా సత్యన్ వీరందరూ కూడా ఏ క్రీడకు చెందినవారు అంటే టేబుల్ టెన్నిస్ క్రీడకు చెందినవారు. సో మరి రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజు చిరాగ్ షెట్టి అంటే వాళ్ళు బ్యాడ్మింటన్ క్రీడాకారుడికి చెందినవారు. అలాంటి సందర్భం కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం చూస్తాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పురుషుల హాకీ టీం, సో మన భారత పురుషుల హాకీ టీం, సో భారత పురుషుల హాకీ టీం రజత పథకం సాధించడం జరిగింది. కారణం ఇక్కడ ఏంటంటే మనకి ఒక నేషనల్గా గోల్డ్ రావాలి, కానీ ఇక్కడ ఆస్ట్రేలియా పైన మనం ఓడిపోవడం జరిగింది. ఆస్ట్రేలియా గోల్డ్ మెడల్ సాధించింది. సో ఆస్ట్రేలియా వరుసగా అసలు గోల్డ్ మెడల్ సాధిస్తూ ఉంది. 1998 సంవత్సరంలో పురుషుల హాకీ అనే ఒక సంబంధించినటువంటి క్రీడను ప్రవేశపెట్టారు ఇక్కడ కామన్వెల్త్ క్రీడలు. అప్పటి నుండి కూడా సో ప్రతిసారి కూడా ఆస్ట్రేలియాకి ఆ స్వర్ణ పథకం అనేది సాధించడం అనేది జరుగుతుంది అనమాట. సో ఆ నేపథ్యంలో మన భారత పురుషుల హాకీ టీంకి అయితే రజతం అనేది వచ్చింది. సో స్వర్ణ పథకం వచ్చిన టీం మాత్రం ఆస్ట్రేలియా. సో అంతేకాకుండా ఈసారి మనకి ఇక్కడ క్రికెట్, సో క్రికెట్ని ప్రవేశపెట్టారు. సో మహిళల క్రికెట్, సో మహిళల క్రికెట్లో మరి ఈ సంబంధ T20 సంబంధ మహిళల క్రికెట్లో కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారిగా ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క క్రీడలో మన భారత మహిళల టీంకి సిల్వర్ మెడల్ వచ్చింది. ఇక్కడ కూడా ఆస్ట్రేలియాకి ఏంటండి స్వర్ణ పథకం రావడం జరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఉంది, పురుషుల హాకీ టీంలో కూడా అంతే, పురుషుల హాకీ టీంలో ఆస్ట్రేలియాకి గోల్డ్ వచ్చింది, మన భారత్కి ఒకనా రజతం వచ్చింది. ఇక్కడ కూడా మనకి ఇండియన్ ఉమెన్స్ టీమ్ అంటే ఇక మహిళల టీంకి అయితే సో సిల్వర్ మెడల్ వచ్చింది అండ్ ఆస్ట్రేలియాకి అయితే గోల్డ్ మెడల్ అనేది రావడం జరిగిందండి. ఇవి మనకి కొన్ని కామన్వెల్త్ క్రీడల్లో జరుగుతున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి జరిగినటువంటి గెలిచినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పథకాల విజేతలు అండి. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ట్యాబ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఉంటాయి.
మరి 2026 సంవత్సరంలో మరి కామన్వెల్త్ క్రీడలు ఎక్కడ నిర్వహించబోతున్నారు అని చెప్పేసి ఇక్కడ ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఇప్పుడు గమనించినట్లయితే 2022లో కామన్వెల్త్ క్రీడలు అనేది ఇంగ్లాండ్ నిర్వహించింది. సో ఇంగ్లాండ్లోని ఎక్కడ నిర్వహించారు ఈ యొక్క 2022లో కామన్వెల్త్ క్రీడలు అంటే బర్మింగ్హామ్లో నిర్వహించడం జరిగింది. సో బర్మింగ్హామ్లో నిర్వహించారు, మరి బర్మింగ్హామ్లో నిర్వహించారు అయితే 2026లో కామన్వెల్త్ క్రీడలను ఎక్కడ నిర్వహించబోతున్నారు అని చెప్పేసి అన్నప్పుడు 2026లో ఈ కామన్వెల్త్ క్రీడల్ని ఎక్కడ నిర్వహించబోతున్నారు అని చెప్పేసి అన్నప్పుడు ఆస్ట్రేలియా నిర్వహించబోతుంది. సో ఆస్ట్రేలియాలోని ఎక్కడ నిర్వహించబోతున్నారు అంటే విక్టోరియా సిటీ, ఆస్ట్రేలియాలోని విక్టోరియా సిటీలో లేదా విక్టోరియా నగరంలో ఈ సంవత్సర కామన్వెల్త్ క్రీడలు అనేది 2026లో నిర్వహించబోతున్నారు. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మరో మనకు అంశం ఈరోజు చాలా న్యూస్ పేపర్లు ఇవ్వడం జరిగింది. ఏంటంటే వరుణ డ్రోన్ ఆల్రెడీ మనం డిస్కస్ కూడా చేసుకోవడం, సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్లో డిస్కస్ కూడా చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా వరుణ డ్రోన్ సంబంధించిన దాన్ని కార్యక్రమాన్ని సంబంధించినటువంటి ఇన్వెన్షన్ని ఆవిష్కరించిన సంస్థ వచ్చేసి ఏంటంటే పూణేకి చెందినటువంటి, మహారాష్ట్రలోని పూణేకి చెందినటువంటి సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ సంస్థ. ఏదండి సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ సంస్థ ఈ వరుణ డ్రోన్ని అభివృద్ధి చేసింది. అయితే ఇది ఏంటంటే భారత రక్షణ దళాల్లో పర్టికులర్గా నావిక దళంలో ఇది ఇప్పుడు విరివిగా యూజ్ చేస్తున్నారు. ఒక ఓడ నుండి మరొక ఓడకి షిప్కి ఏదైతే వస్తువులు ఉంటాయో ఆ వస్తువులని రవాణా చేయడానికి డ్రోన్ యూజ్ చేస్తున్నారు. త్వరలో ఇది 2-3 సంవత్సరాలలో త్వరలో ఇది ఏంటంటే అత్యవసర సమయంలో ఏదైనా యాక్సిడెంట్స్ కానీ ఇట్లా జరుగుతున్నప్పుడు లేదా ఒక రోగులని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతాన్ని, అంటే ఎందుకోసం ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి కొన్ని పట్టణాల్లో, అలాంటి రోగులని సులువుగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి చేరవేయడానికి ఇది ఎంత ఒక గంట సేపు రోడ్డు పైన ఒక గంట సేపు ప్రయాణంలో చేసే ప్రయాణము ఈ యొక్క డ్రోన్ ద్వారా 20-30 నిమిషాల్లో జరుగుతున్న సందర్భం ఉంటుంది. కాబట్టి అలా చేయడానికి ఇప్పుడు పరిశోధన జరుగుతుంది, అది సఫలీకృతం కూడా కావడం జరిగింది. అదే వరుణ డ్రోన్ అండి, ఇది ఫస్ట్ మానవుల్ని తీసుకెళ్ళి ఒక డ్రోన్గా ఇది గుర్తించబడబోతుందని చెప్పేసి ఈరోజు న్యూస్లో ఇవ్వడం జరిగింది. ఇది సుమారుగా 130 కిలోల బరువు ఉన్నటువంటి వస్తువును కూడా తీసుకెళ్ళగలుగుతుంది, కొన్ని గంటల ప్రయాణం కూడా చేసే కెపాసిటీ సామర్థ్యం వరుణ డ్రోన్కు ఉంది. కాబట్టి ఇటీవల వార్తల్లో ఉన్న వరుణ డ్రోన్ ఎవరు అభివృద్ధి చేశారు అంటే పూణేకి చెందినటువంటి సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ సంస్థ ఇది అని చెప్పేసి ఒకరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. వరుణ డ్రోన్, సో వరుణ డ్రోన్ ఉంటుందండి. వరుణ విన్యాసాలు ఉంటాయి, వరుణ విన్యాసాలు వచ్చేసి ఇండియా ప్రాంట్స్ మధ్య జరిగే ఒక రక్షణ విన్యాసాలు మనము వరుణ విన్యాసాలుగా చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి పార్లమెంటు సమావేశాలు మనకి నిన్ననే ముగించడం జరిగింది. అంటే ఆగస్టు ఎనిమిదిన పార్లమెంటు సమావేశాలు సో మనకి నిర్వహించడం జరిగింది. ఆగస్టు ఎనిమిది వరకు అంటే జూలై 12 నుండి ఆగస్టు 8 వరకు ఈసారి మనకి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరిగాయి. అయితే మనకు ఒక్కోసారి ఎగ్జామ్లు అడుగుతున్న సందర్భాలు ఉంటున్నాయి. ఎందుకోసం అంటే రీసెంట్గా జరిగినటువంటి తెలంగాణ ఎస్ఐ పేపర్లు మనం చూసినట్లయితే గత మనకి జూన్ నుండి ఆగస్టు వరకు ఎంతమంది రాజ్యసభ సభ్యులని ఎంపిక చేసుకోవడానికి ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించింది అని చెప్పేసి అడగడం జరిగింది. అది ఆన్సర్ 57గా మనం చెప్పుకుంటున్నాం. సో అలాంటి క్వశ్చన్స్ మనకు వస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈసారి ఎప్పుడు జరిగినాయి అంటే జూలై 12 నుండి ఆగస్టు 8 2022 వరకు జరిగినాయి. జూలై 12 నుండి ఆగస్టు 8 మరి ఈ సందర్భంగా లోక్సభలో మరి రాజ్యసభలో ఎన్ని బిల్లులు ప్రవేశపెట్టడం జరిగింది, ఎన్ని బిల్లులు ఆమోదించడం జరిగింది అనేది ఇంపార్టెంట్ అండి. మరి లోక్సభలో అయితే 7 బిల్లులు ఆమోదించడం జరిగింది, రాజ్యసభలో అయితే 5 బిల్లులు ఆమోదించడం జరిగింది. సో ఆ నేపథ్యం చూసుకోవాల్సిన అవసరం ఉంది. లోక్సభ రాజ్యసభలో కలిపి అయితే మనకి 12 బిల్లులు చెప్పవచ్చు. ఇక్కడ లోక్సభ ఆమోదించిన బిల్లులన్నీ 7 బిల్లులు, రాజ్యసభ ఆమోదించిన బిల్లులు అయితే 5 బిల్లులు అండి. ఆ నేపథ్యం మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇందులో ప్రధానంగా ఒక బిల్లు అయితే ఏదైతే గతిశక్తి బిల్లు ఉందో ఈ గతిశక్తి బిల్లు అయితే లోక్సభ రాజ్యసభ రెండింటిలో ఆమోదం పొందింది. కాబట్టి మనకి ఇక్కడ సో రాష్ట్రపతి కూడా సంతకం చేస్తారు కాబట్టి దీన్ని మనం పార్లమెంట్ ఆమోదించిందని చెప్పొచ్చు అనమాట. ఓకేనండి. సో మరి గతిశక్తి బిల్ అని అంటే ఏంటంటే ఇక్కడ ఒక గుజరాత్లో ఏదైతే వడోదరలో ఉందో నేషనల్ రైల్వే ట్రాన్స్పోర్ట్ ఇన్స్టిట్యూట్ పేరుని ఒక పిఎం గతిశక్తి విశ్వవిద్యాలయంగా మారుస్తూ దానికి కేంద్రీయ విశ్వవిద్యాలయం హోదా ఇవ్వడం జరిగింది. సో ఆ బిల్లును గతిశక్తి బిల్లుగా మనం చెప్తాం. అండ్ ఆర్బిట్రేషన్ బిల్ అంటే ఇక్కడ ఏంటంటే మధ్యవర్తిత్వం అని చెప్పేసి అంటాం. ఇది మనకి లోక్సభ ఆమోదించడం జరిగింది. సో ఒక ఆర్బిట్రేషన్ బిల్లుని, ఇంధన బిల్లుని. సో మరి ఇంధన బిల్ అంటే ఇక్కడ ఏంటంటే ఇథనాల్ అండ్ గ్రీన్ హైడ్రోజన్ యూజ్ చేసుకోవాలి, కార్బన్ ఉద్గారాలను తక్కువగా విడుదల చేసే ఇంధనాలు యూజ్ చేసుకోవాలని చెప్పిన బిల్లే ఇంధన బిల్ అనమాట. ఈ రెండింటిని కూడా లోక్సభ ఆమోదం తెలపడం జరిగింది. ఈ ఆర్బిట్రేషన్ బిల్లులో ఎలాంటి సంబంధించి ఒక సవరణ జరిగిందంటే న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ పేరును ఒక ఇండియా
ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్గా ఒక బిల్లుగా మార్చడం అనేది జరిగింది అనమాట. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం అనేది ఇక్కడ ఉంది. ఆర్బిట్రేషన్ బిల్లు విషయంలో, ఇది ఇంధన బిల్లు విషయంలో, ఇవి రెండు కూడా లోకసభలో ఆమోదం పొందడం జరిగిందండి. సో అంతేకాకుండా మరో అంశం మనకి ఇంకా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిన్న అంటే ఆగస్టు 8, 2022 సో మనకి ఇక్కడ చివరిగా అంటే వర్షాకాల సమావేశాలు ముగింపు దశకు వచ్చిన సందర్భంలో, సో మరి ఆల్రెడీ ఈసారి పార్లమెంట్లో ఈ లోకసభ రాజ్యసభ విషయాలు గమనించినట్లయితే ఈసారి ఒక ఈ యొక్క వర్షాకాల సమావేశంలోనే కొత్త రాష్ట్రపతిని, రాష్ట్రపతి అండ్ ఉపరాష్ట్రపతిని ఇద్దరు కూడా ఎన్నిక నిర్వహించడం జరిగింది. అదొక ఇంపార్టెంట్. అంతేకాకుండా ఆగస్టు 8, 2022 సో ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఒక తన యొక్క చివరి ప్రసంగాన్ని కూడా చేయడం జరిగింది. వీడుకోలు ప్రసంగాన్ని కూడా వారు చేయడం అనేది జరిగింది. సో వాళ్ళు సభ్యులందరూ కూడా అభినందించడం జరిగింది వారి యొక్క చేసిన సేవలకు గాను. ఇప్పుడు మనకు నూతన ఉపరాష్ట్రపతిగా ఆగస్టు 11, 2022 మరి ఒక ఎవరు నియమితులు ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటే జగదీప్ ధంకడ్ అండి. సో 14వ భారత ఉపరాష్ట్రపతిగా. సో ఆ నేపథ్యాన్ని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకేనండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనము ఒక వేరే కరెంట్ ఎవరికి వెళ్దాం. సో ఇక్కడ వి ప్రణవ్ అండి. సో వి ప్రణవ్ వీరు తమిళనాడుకు చెందినటువంటి క్రీడాకారుడు, చెస్ క్రీడాకారుడు. సో మరి ఇటీవల రొమేనియా దేశంలో జరిగినటువంటి లింపేడియా ఓపెన్లో ఒక టైటిల్ సాధించడం ద్వారా వీరు ఒక 3 గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించి 2500 ఎల్లో పాయింట్స్ సాధించడం ద్వారా వీరికి సో అంతర్జాతీయ సమాఖ్య ఏదైతే మనకు అంతర్జాతీయ చెస్ సమాఖ్య అంటున్నామో మరి అంతర్జాతీయ చెస్ సమాఖ్య చేత ఒక భారతదేశ 75వ గ్రాండ్ మాస్టర్ హోదాని ఇవ్వడం జరిగింది. సో మరి భారతదేశంలో మరి 75వ గ్రాండ్ మాస్టర్గా హోదా పొందినటువంటి వి ప్రణవ్ ఏ రాష్ట్రానికి చెందిన క్రీడాకారుడు అంటే తమిళనాడు. ఇతనితో కలుపుకొని తమిళనాడుకు చెందిన వారు ఎంతమంది చెస్ గ్రాండ్ మాస్టర్ అయ్యారంటే 27 మంది అండి. మొత్తం 27 మంది చెస్ క్రీడాకారులని, చెస్ గ్రాండ్ మాస్టర్ హోదాకి ఆ విధంగా ఎంపికైన వాళ్ళు తమిళనాడుకు చెందిన వారు ఎంతమంది? 27 మంది. అంటే తమిళనాడుకు చెందిన వారు ఎంతమంది ఇంతవరకు చెస్ గ్రాండ్ మాస్టర్ హోదా సాధించారు మన భారతదేశంలో అంటే 27 మంది అనే అంశం ఇంపార్టెంట్. 75వ వాడు ఇప్పుడు ఎవరంటే 75వ చెస్ క్రీడాకారుడు గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన మన భారతీయుడు ఎవరంటే వి ప్రణవ్ అండి. మరి గతంలో మనం చూసినట్లయితే, సో గతంలో మనం చూసినట్లయితే 74వ చెస్ గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన వారు రాహుల్ శ్రీవాత్సవ, ఇతను తెలంగాణకు చెందినవారు. 73వ చెస్ గ్రాండ్ మాస్టర్ భరత్ సుబ్రహ్మణ్యం చెన్నైకి చెందినవారు, అంటే తమిళనాడుకు చెందినవారు. గమనించాల్సిన విషయం, సో ఈ ముగ్గురు కూడా అంటే 2022 ఇంతవరకు అయితే 3 చెస్ గ్రాండ్ మాస్టర్ అయ్యారు, భరత్ సుబ్రహ్మణ్యం, రాహుల్ శ్రీవాత్సవ అండ్ వి ప్రణవ్ అండి. ఎవరండి? వి ప్రణవ్. సో వి ప్రణవ్ అంటే 75వ భారత చెస్ గ్రాండ్ మాస్టర్. సో తర్వాత 72వ చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరంటే మిత్రబా గుహ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినవారు. 71వ చెస్ గ్రాండ్ మాస్టర్ సంకల్ప్ గుప్తా, మహారాష్ట్రకు చెందినవారు. 71వ చెస్ గ్రాండ్ మాస్టర్ సంకల్ప్ గుప్తా, మహారాష్ట్రకు చెందినవాడు. 70వ చెస్ గ్రాండ్ మాస్టర్ ఒక రాజా రిత్విక్, ఇతను తెలంగాణకు చెందినవారు. అండ్ 69వ చెస్ గ్రాండ్ మాస్టర్గా గుర్తింపు పొందినటువంటి వారు ప్రకటించబడ్డ హర్షిత్ రాజా, మహారాష్ట్రకు చెందినవారు. అండ్ 68వ చెస్ గ్రాండ్ మాస్టర్ అర్జున్ కళ్యాణ్ అండి. సో మొత్తం మీద మన దేశంలో ఇప్పుడు మొత్తం 75 మంది చెస్ గ్రాండ్ మాస్టర్లు కావడం జరిగిన విషయం గమనించాలి. అంతేకాకుండా మరి చెస్ గ్రాండ్ మాస్టర్ హోదా పొందినటువంటి తొలి భారత చెస్ క్రీడాకారుడు అంటే విశ్వనాథన్ ఆనంద్. 5 ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ను సాధించాడు. అయితే మరి చెస్ ఛాంపియన్షిప్లో ఈ యొక్క గ్రాండ్ మాస్టర్లో అతి తక్కువ వయసులోనే అంటే 12 సంవత్సరాల 7 నెలల వయసులోనే చెస్ గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన వారు ఎవరంటే అతనే దుమ్మరాజు ఒక గూకేష్ అండి. వీరు తమిళనాడుకు చెందినవారు. ఇతను 60వ చెస్ గ్రాండ్ మాస్టర్గా సో గుర్తించబడడం జరిగిందనమాట. ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాలి. తక్కువ వయసులో చెస్ గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన భారత చెస్ క్రీడాకారుడు అంటే డి గూకేష్ అండి, తమిళనాడుకు చెందినవాడు. ఇతను 60వ చెస్ గ్రాండ్ మాస్టర్గా హోదా పొందడం జరిగిందండి. ఇది చెస్ విషయంలో జరుగుతున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి ఒక కార్యక్రమం, ప్రారంభించిన ఒక కార్యక్రమం పంచామృత యోజన. ఈ పంచామృత యోజన కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే రైతులకు ఆదాయాన్ని రెట్టింపు చేయడం, టు డబుల్ ద ఫార్మర్స్ ఇన్కమ్ అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించినటువంటి కార్యక్రమమే పంచామృత యోజన. సో కాబట్టి ఆ నేపథ్యం చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఈ క్రింది ఏ రాష్ట్రం రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి పంచామృత యోజనను ప్రారంభించడం జరిగిందంటే ఉత్తరప్రదేశ్, అంటే ఉత్తరప్రదేశ్ వ్యవసాయంలో ఏదైతే మనకి ఇక్కడ పెట్టుబడిని తగ్గించి ఒక ఎక్కువగా ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసి రైతులకు మరింతగా ఆదాయాన్ని తెచ్చే విధంగా సాంకేతికతను జోడించాలి,
అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది జరిగినది అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకన యోగి ఆదిత్యనాథ్ ప్రకటించడం జరిగింది. పంచామృత యోజన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కార్యక్రమం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి గతంలో డిస్కస్ చేసిన అంశం ఒకటి ఉంది, మనకి గుస్తావో పెట్రో వారు కొలంబియా దేశానికి ఒక నూతన అధ్యక్షుడు కావడం జరిగింది. గుస్తావో పెట్రో అయితే ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు, ఆ ఎన్నికల్లో గెలిచారు కాబట్టి ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు. సో కాబట్టి ఇతను కొలంబియా దేశానికి ఒక లెఫ్టిస్ట్ పార్టీ ప్రెసిడెంట్గా ఒక సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీకి చెందినటువంటి ఒక లెఫ్టిస్ట్ పార్టీ వ్యక్తి తొలిసారిగా అక్కడ కొలంబియాకి దేశానికి అధ్యక్షుడు కావడం జరిగింది. అతనే గుస్తావో పెట్రో కాబట్టి ఆ నేపథ్యం చూసుకోవాలి. కొలంబియా దేశ రాజధాని వచ్చేసి బొగోటా అండి. కొలంబియా దేశ కరెన్సీ వచ్చేసి ఏంటంటే కొలంబియన్ పెసో. సో ఇవండి మనకి ఆగస్టు 8, 2022 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.